లాక్డౌన్ సడలింపులు మొదలైన నేపథ్యంలో ప్రజలు మరింత జాగృతగా వ్యవహరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సర్ఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శ్రీ సేవా మార్గ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులకు షీల్డ్ మాస్కులు పంపిణీ చేశారు. అశోక్ నగర్లోని కనికా పరమేశ్వరి ఆలయంలో ఈ కార్యక్రమం జరిగింది. నగర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులు విధి నిర్వహణ సమయంలో వీటిని వినియోగిస్తే చక్కటి ఫలితం ఉంటుందని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. నాయి బ్రాహ్మణులకు మంత్రి గంగుల స్వయంగా మాస్కులు తొడిగి జాగ్రత్తలు చెప్పారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ విధిగా మాస్కులు ధరించారని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. సెలూన్లలో పనిచేసే వ్యక్తులు వినియోగదారులతో కాస్త దగ్గరగా వ్యవహరిస్తారు కాబట్టి ప్రత్యేకంగా షీల్డ్ మాస్కులు రూపొందించి శ్రీ సేవా మార్గ ప్రతినిధులను అభినందించారు. చాలా స్వచ్ఛంద సంస్థలు కోవిడ్-19 సమయంలో పలు విధాలుగా కష్టపడ్డాయని చెప్పారు. కరోనా సమయంలో సేవలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు కార్పొరేటర్లు నాంపల్లి శ్రీనివాస్, గుగ్గిళ్ళ మంజుళ రమేష్, వాసవిమాత ఆలయ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్, శ్రీ సేవా మార్గ సంస్థ అధ్యక్షురాలు మునిపల్లి ఫణిత, నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు. కనికా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు పేదలకి మంత్రి గంగుల చేతుల మీదుగా నిత్యావసరాలు అందించారు.